ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56 కు చేరుకుంది. వారిలో ఇప్పటికీ 30 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ జయరామ్ అందిస్తారు. జయరామ్, ఓవర్ టు యు. యాభై 56 కు చేరుకుంది. తాజాగా 3 కేసులు కూడా నమోదయ్యాయి. ఒకటి ఒంగోలులోని ఇస్లాంపేటలో, ఒకటి గుడ్లూరులోని 2 కేసులు నమోదయ్యాయి. మొత్తానికి చూసినట్లయితే ఈరోజు 3 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో ఈ కరోనా పాజిటివ్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది, ఒక ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం అంత మాట్లాడానికి ఒంగోలులో కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ పాజిటివ్ సంఖ్య సో ఎందుకు అమాంతంగా పెరుగుతున్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళతో మాట ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. సార్, మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా 2-3 నీటి పదుల సంఖ్యలో కేసుల సంఖ్య పెరుగుతుంది, మీరేమనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ కిట్లు అని తెచ్చింది. అయితే ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో రెడ్ జోన్గా కూడా ప్రకటించారు. అయితే ప్రజలందరూ కూడా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ర్యాపిడ్ కిట్లు తీసుకొని వచ్చి ఎక్కువగా దాదాపుగా 4000 మందికి పైగా ఇంకా టెస్టులు చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా కనుక ఖచ్చితంగా టెస్టులు చేపిస్తే బాగుంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాస్కులు అయితే ఇంతమటుకు అందుబాటులో రాలా. ప్రతి ఇంటికి మనిషికి ఒక 3 మాస్కులు అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, ముఖ్యమంత్రి చెప్పి దాదాపుగా 4 రోజుల పైన ఇంతమటుకు మాస్కులు రాలా. అయితే ఈరోజు కరోనా దాని మీద కొంచెం అవగాహన కూడా ప్రజల్లో వచ్చింది. అయితే దాదాపుగా ప్రకాశం జిల్లా నుంచి 23 మందిని నిన్న డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు కరోనా వ్యాప్తి ఖచ్చితంగా ఈ టెస్టులు అధికంగా చేస్తే ఖచ్చితంగా దీని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని మేము తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఇస్లాంపేట రెడ్ జోన్గా ప్రకటించారు. ఇస్లాంపేటతో ప్రజలకు సంబంధాలు లేవు ప్రస్తుతానికి. ఆల్రెడీ పోలీసులు 144 సెక్షన్ పెట్టి నిత్యావసర వస్తువులు, పాపం నిన్న అక్కడ ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఆ ప్రాంతంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించట్లేదని చెప్పి మాకు సమాచారం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే కరోనా పాజిటివ్ సంఖ్య ఎక్కువ ఉందో ఆ ప్రాంతం రెడ్ జోన్గా ప్రకటించి మరి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, అంటే కనీసం బియ్యం, కందిపప్పు ఇలాంటివి కూడా సహకరించకపోవటం, కూరగాయలు కూడా సహకరించకపోవటంతో వాళ్ళు నిన్న కూడా బయటకు వచ్చి ధర్నా చేయటం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఖచ్చితంగా ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఒక అధికారిని పెట్టి ఆ ఇస్లాంపేటలో ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ప్రజలకు నిత్యావసర వస్తువులు కానీ, మంచినీళ్ళు కానీ, శానిటైజర్లు కానీ, బ్లీచింగ్ కానీ అన్నిటిని కూడా అందుబాటులో తీసుకొని రావాలంటే, ఎందుకంటే ఇస్లాంపేట ప్రజలు ఇప్పటికీ వాళ్ళు బయటికి రావట్లేదు. వాళ్ళకి తెలుసు మా ద్వారా సమాజానికి నష్టం చేయకూడదన్న ఒక ఆలోచనలో ఉండి వాళ్ళ మంచి ఆలోచనతో ఉన్నారు. అయితే ప్రభుత్వం సంబంధించి కలెక్టర్ గారు కూడా గైడ్లైన్స్ ఇచ్చినా కూడా నిన్న వాళ్ళు వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఇలాంటివన్నీ జరగకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించి మున్సిపల్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, పోలీస్ శాఖ వాళ్ళు స్పందించి వాళ్ళకు అన్ని వస్తువులు కనుక సమకూరిస్తే ఖచ్చితంగా ఒంగోలు నుంచి కరోనాను తరిమి కొడతాం. మీద మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి. సార్, ప్రధానంగా మన ఒంగోలులో ఈ కరోనా వైరస్ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే ప్రకాశం జిల్లాలో మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే లాక్డౌన్ అనేటువంటిది ప్రజల సంరక్షణ అర్థం ప్రభుత్వాలు తీసుకున్నారు గట్టి నిర్ణయాలు. ఆ నిర్ణయాల్లో భాగంగా మీరు భౌతిక దూరం పాటించండి, కేవలం నివారణ చర్యల్లో భాగంగా మీరు భౌతిక దూరం పాటించండి అంటే ప్రజలు చైతన్యవంతమై ఆ యొక్క నినాదాన్ని తీసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ కరోనాని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కూడా ఏమైతే నియమ నిబంధనలు విధించిందో ప్రజల్లో అనుగుణంగా ఉండబట్టే ప్రకాశం జిల్లాలో ఉధృతంగా లేకుండా ఉంది కరోనా అనేటువంటి ఈ మహమ్మారి. కేవలం 50 కేసులు మాత్రమే ఫలితమైనటువంటిది. నిన్న 23 మందిని డిశ్చార్జ్ చేయడం కూడా వాస్తవ పరిస్థితి. అయితే మనం చెప్పుకోవాల్సింది ఒకటే, జిల్లా యంత్రాంగం మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఈ యొక్క కరోనా కట్టడికి ఏమైతే రెడ్ జోన్ ఉందో అక్కడ ఆ రెడ్ జోన్లో ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ అయితేమి, ఆ పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు అయితేమి, అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి, మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి సూచనలు ఇస్తూ మీరు తప్పనిసరిగా కరోనా కట్టడి చేయాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉద్యోగస్తులైన అందరూ కూడా పనిచేయడం వల్లనే ప్రకాశం జిల్లా మిగతా జిల్లాల కంటే బాగుందని చెప్పక మాత్రం తప్పదు. అయితే దానిలో భాగంగా
ఈ ప్రకాశం జిల్లాలో ఇంకా అవగాహన అవసరం ఉంది, ఇంకా అవగాహన అవసరం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి పబ్లిక్ లో? ప్రభుత్వం ఏమైతే నియమ నిబంధనలు వారి వారికి ప్రజలకు అందించాలో అవన్నీ తూచ తప్పనిసరిగా అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో మనం కూడా చైతన్యం కావాలి. ఇది ఓరలకైతే ప్రకాశం జిల్లాలో ఇప్పటికే కరోనా పాజిటివ్ సంఖ్య ఇది ఆఫ్ సెంచరీ దాటడంతో ఒక పక్క అయితే జిల్లాలో ఒక ఆందోళన కలిగిన విషయం కలుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ డిస్టెన్స్తో పాటు ఈ లాక్డౌన్ విధానానికి ఖచ్చితంగా పాటించాలనేది ఒక పక్క పబ్లిక్ చెప్తున్న పరిస్థితి మనకు ఒంగోలు కనపడుతుంది. విడిజనిస్ట్ నాగేంద్రతో జయరాం ప్రైమ్ నన్ను ఒంగోలు నుంచి.